Prabhutva Medical College illu private practice pair to NTV prasaram chusana kadhanal pe sarkar spandinchindi. Ye medical college illu ki private coaching center lo stunai, daniki yavaru sahakaristunaru, annadani pai vivaral sahakaristunaru. Unnata vaidya adhikarulu ante kadu bhavishyattulo private coaching center lu sarkar medical college lo rakunda cheryalu teeskonunnatluga samacharam. Private coaching center lo విద్యార్థులను పీజీ మాన్యాలో పడేసి కోట్లు దండుకుంటున్నాయి. అయితే ఏదో వాళ్ల కోచింగ్ సెంటర్లలో కాకుండా ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే క్లాసులు చెప్తున్నారనే విషయాన్ని ఎన్టీవీ బహిర్గతం చేసింది. దాంతో హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా వైద్య విద్య డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చట్టవిరుద్ధంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఎలా ప్రభుత్వ కాలేజీల్లోకి వస్తున్నాయనే దానిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు సహకరిస్తుంది ఎవరు, కోచింగ్ సెంటర్లు మెడికల్ కాలేజీలకు ఇస్తున్న ఫీజు ఎంత, ఇంకెవరికైనా కమిషన్లు లంచాలు ఇస్తున్నారా, ఎప్పటి నుంచి ఈ బాగోతం నడుస్తోంది అంటూ అన్ని అంశాలపై ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మెడికల్ కాలేజీల్లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలోని ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో యథేచ్ఛగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి కోచింగ్ సెంటర్లు. ముఖ్యంగా ఎంబీబీఎస్ పూర్తి కాకముందే పీజీ ఓరియంటేషన్ క్లాసులకు వచ్చేలా విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ ప్రభుత్వ క్యాంపస్లోనే పడగవిపుతున్న కోచింగ్ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్కు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.